హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రైతులకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి పిఎం ఫసల్ బీమా స్కీమ్ను ఫ్రీగానే, పూర్తి ఫ్రీగా రైతులకు అందచేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపటం జరిగింది. అయితే ఈ ఫసల్ బీమా పథకానికి సంబంధించి గతంలోనే ఇంతకుముందు నేను ఒక వీడియో చేయటం జరిగింది. కాకపోతే అప్పటికీ ఈ ఫ్రీ అనేది ప్రవేశపెట్టలేదన్నమాట. 95% మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీగా అందించడం జరుగుతుంది, 5% మాత్రం రైతు భరించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ గతంలో చేసిన వీడియోలో చెప్పటం జరిగింది. ఈ 5% కూడా ప్రభుత్వమే చెల్లించేటటువంటి అవకాశాలు ఉంది. సో దీనికి సంబంధించి క్లారిటీ రావాలి అని చెప్పేసి నేను గతంలో చేసిన వీడియోలో చెప్పటం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ 5%ను కూడా ప్రభుత్వమే భరించుకుంటుంది, మొత్తం టోటల్గా 100%గా పంట బీమా పథకాన్ని రైతులకు ఫ్రీగా అందిస్తాము అని చెప్పేసి తెలపటం జరిగింది. సో ఈ పంట బీమా స్కీము రైతులకు ఫ్రీగా అందించటం ద్వారా ఏదైనా విపత్కర పరిస్థితులలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టపోయినట్లయితే వాళ్లకు పంట నష్టపరిహారం అనేది ఈ ఫసల్ బీమా స్కీమ్ ద్వారా పూర్తిగా రైతు ఖాతాలో జమ కావటం జరుగుతుంది, నష్టపరిహారం డబ్బులు రైతుకు అందటం జరుగుతుంది. అయితే గతంలో ఈ పంట నష్టాన్ని అంచనా వేయటానికి ఆలస్యం అయ్యేది, ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి పంట నష్టాన్ని త్వరగా గుర్తించి ఎంత నష్టం జరిగిందో దానికి తగ్గట్టుగానే నష్టపరిహారాన్ని ఫసల్ బీమా ద్వారా వెంటనే రైతుకు అందించేటటువంటి విధంగా ఈ యొక్క స్కీమ్ను ప్రిపేర్ చేస్తున్నాము, ఈ స్కీమ్ను తయారు చేస్తున్నాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపటం జరిగింది. సో కాబట్టి రైతులకు ఇది చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినప్పుడు రైతుకు బాగా ఉపయోగపడటం జరుగుతుంది. రైతు నష్టపోకుండా ఈ యొక్క స్కీమ్ ద్వారా రైతుకు లబ్ధి చేకూరటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తి అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి.